తారీఖున బోట్లు దగ్ధం అయిపోయిన దుర్ఘటన నా దృష్టికి రాగానే చాలా బాధ కలిగింది నేను ఎప్పుడు సహాయం చేసిన పార్టీ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ నేను సహాయం చేసిన అది ఎప్పుడు కూడా నేను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తుంది వారికి జరిగిన నష్టాన్ని తీరుస్తుందని నేను నమ్మను కానీ ఏం నమ్ముతానంటే మీ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు జనసేన ఉంది మా నాయకులు ఉన్నారు మా మహిళలు ఉన్నారు మా వీర మహిళలు ఉన్నారు జన సైనికులు ఉన్నారు అంటే సాటి మనిషికి కష్టం వస్తే మనకు ఆదుకోవడానికి ఎవరైనా ఉన్నారా అన్న ఒక భావనే కష్టాల్లో బతికనిచ్చేలా చేస్తుంది అంతేగాని నేను ఎప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినా ఈ రోజున దాదాపు ముప్పై లక్షల రూపాయలు మన మత్స్యకార సోదరులకు ఇచ్చిన దీని వెనక మీ కష్టాలు తీర్చేసేయను అని నేను చెప్పను ఇప్పుడు కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి మీ కష్టంలో మీ కన్నీళ్ళల్లో నా నేను బాధపడుతున్నా నాకు కూడా చాలా బాధ అని చెప్పే క్రమమే ఈ కార్యక్రమం ఇది మన హార్బర్కి హుద్హు తుఫాన్ అప్పుడు కూడా వచ్చాను కష్టాలు చూశాను ఈ రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించిన ఈ హార్బర్ దాదాపు ఏడు వందల మరబోట్లకి దాదాపు రోజున ఐదు వేల మంది నుంచి పదివేల మంది పైచులకు వచ్చి బేరసారాలు జరిపే ఈ హార్బర్ ఇది అలాగే ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ మత్స్య సంపద సముద్రం మీద నుంచి పదహారు వేల కోట్ల రూపాయల మత్స్య సంపద మనం ప్రభుత్వ ఖజానాకి పోతూ ఉంది అంత డబ్బు సంపాదిస్తూ ఉన్నాం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మంది ఎప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చిన ఇప్పుడున్న వైసీపీతో సహా నేను ఏ రోజున కూడా మిగతా పార్టీలాగా లాగా నేను మిమ్మల్ని మత్స్యకారుల్ని కానీ ఎవరినైనా సరే నేను ఓట్ బ్యాంక్గా చూడలేదు మీరు నా సోదరులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ చూశాను తప్ప మీ కష్టాల్లో ఉంటే నేను ఏం చేయగలను ఆలోచించాను తప్ప ఈ రోజున కూడా నేను వస్తే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడితే నేను మనస్ఫూర్తిగా రాల నేను నిజంగా అలాంటి వ్యక్తిని కాదు మీ కష్టంలో నేనున్నాను మీకు అండగా నిలబడతాం మీరు ఆలోచించండి లవ్ యూ టు గత కొద్ది రోజులుగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన భారతీయ జనతా పార్టీతో సంయుక్తంగా పోటీ చేస్తుంది ఆ కార్యక్రమంలో పాపం చాలా కీలకమైన క్యాంపెయిన్ ఆపుకొని కూడా మన దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాకు మీ కష్టంలో నేను భాగస్వామి ఉన్నాను మీతో అండగా ఉంటాను తెలియదు రోజున జరిగింది పదహారు వేల కోట్ల రూపాయలు ఆదా ఆదాయం సంపాదించే మనం మత్స్యకారులు రాష్ట్ర ఖజానాకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మన ఆంధ్ర ముఖ్యంగా మన హార్బర్లో నలభై ఐదు బోట్లు కాలిపోయి పాతి కోట్ల నష్టం జరిగింది ఇందాక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీరు చూశారు ఇందాక ఇక్కడున్న మత్స్యకారులు బోట్లు నడిపే యజమానులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క బోటుకి పది మంది పనిచేస్తారు నాకు నిజంగా బాధ కలిగింది నాకున్న పరి పరిమితమైన వనరుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను ప్రతి వ్యక్తికి కూడా నాకు ఇవ్వాలన్నా నిజంగా మనస్ఫూర్తిగా ఉంది ఏది పనిచేసే ప్రతి మత్స్యకారుడికి కూడా ప్రతి బోట్లో పనిచేసే మత్స్యకారుడికి కూడా నిజంగా ఏదైనా ఈ భవిష్యత్తులో ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ కూడా ఖచ్చితంగా మేము నిలబడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం దాదాపు ఏడు వందల బోట్లు పట్టే మన హార్బర్లో సరైన వస్తువులు ఉన్నాయా లేదా ఇందాక మాట్లాడుతూ ఉంటే అర్ధరాత్రి అంటే మత్స్యకారుల తాలూకు కష్టం నాకు తెలుసు ఎంత ఒళ్ళుని ఛిద్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్ళారు వేటకి ఎంత కండ బలం ఉండాలో ఎంత గుండె బలం ఉండాలో మత్స్యకారుని చూస్తే నేర్చుకోవచ్చు మొన్న మీరు చూశారు కాకినాడలో కూడా మత్స్యకారు సోదరులు నీళ్లలోకి దూకి వచ్చి అన్నా నువ్వు దగ్గరికి రాకపో పట్టుకోవచ్చు కౌలించుకోవచ్చు అంటే మీకు కాకపోతే ఇంకెవరు నేను కౌలించుకో దగ్గర తీసుకున్నాను పట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది ఎంత గుండె బలం ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి మత్స్యకారుడికి నీళ్ళల్లోకి దూకి లోతైన నీళ్ళు నీళ్ళల్లోకి దూకి అలాంటి వాళ్ళు ఎక్కడో వందల కిలోమీటర్ల లోపలికి పోయి ఎన్నో కిలోమీటర్ల లోపలికి పోయి పక్క రాష్ట్రాలకు పోయి గుజరాత్కి పోయి తమిళనాడుకు పోయి అక్కడికి వెళ్ళి వేట వేట చేసి తిరిగి ఇల్లు గడపాలంటే ఎంత కష్టమైన పని ఇందాక మత్స్యకారు సోదరుడు చెప్తా ఉన్నాడు ఎంత పాతిక లక్షలు బోట్లు పెట్టి మేము ఖర్చు పెట్టి అప్పులు చేసి సప్పులు చేసి బోటు పెట్టి కొడితే ఇట్లాగా జరిగిపోయింది మనం ఆలోచించాల్సింది ఎందుకు జరిగింది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన హార్బర్లో చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా నేను వింటున్నది ఇక్కడ ఇక్కడ చాలా చీకటి గ్యాంగ్స్ ఎక్కువైపోయినాయి అర్ధరా తెల్లవారుజామున మూడు గంటలకి మేము అన్నీ తీసుకొని మనకు సముద్రంలోకి బోట్లోకి వెళ్దా ఉంటే ఇక్కడ చాలామంది గ్యాంగ్స్గా ఏర్పడి మత్స్యకారులు బెదిరిస్తూ ఉన్నారు ఆడవారి మీద దోపిడీలు చేస్తూ ఉన్నారు వారు కష్టం మీద దాచుకునే వంద రూపాయలు కూడా దోచేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఎప్పుడు లేదు ఈ పరిస్థితి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైపోయింది మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పరిస్థితే మన హార్బర్లో ఎట్లా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి అయిపోయింది వైసీపీ వల్ల రౌడీ మోకలు రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి మత్స్యకారు సోదరులకి అందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఒకటే మాట చెప్తున్నాను మొన్న ఆరు నెలలు చెప్పాను ఆరు నెలలు రెండు నెలలు అయిపోయినాయి నాలుగు నెలలే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలలు భరితం నాలుగే నాలుగు నెలలు నాలుగు నెలల తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటా నేను ఎందుకు అవకాశాలు తీసుకోవట్లేదంటే ఎందుకు మనం టీడీపీ ఎలయన్స్తో ఎందుకు పెట్టుకున్నామంటే నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్లా ఎంత బలం ఉన్నా కానీ నేను ఒక్క రెండు శాతం ఐదు వందల ఓట్లతో ఓడిపోయాం అరే పది ఐదు వేల ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు గెలిచామా పాతిక వేల మెజారిటీతో గెలవాలి యాభై వేల మెజారిటీతో గెలవాలి ఆ ఛాన్సెస్ ఎందుకంటే మనం త్రిముఖ పోటీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇలాగ బోట్లు ఇలాగ జరుగుతాయి చీకటి మూకలు ఉంటాయి ఏ చెప్తా ఉన్నానుకున్నాడు దండుపాల్యం గ్యాంగు లాగా తయారయ్యారన్నా మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేద్దాం మెరైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం ఇక్కడ చీకటిగా ఉన్న ఎటు చూసినాం కంప్లీట్ ఫ్లడ్ లైట్లతోటి ఇక్కడ ఉన్న ఎప్పుడో గాంధీ గారు చెప్తారు అర్ధరాత్రి పూట ఆడబిడ్డ బయటకు వస్తే అది నిజమైన స్వాతంత్రం అని నిన్న నేను అక్కడిదాకా ఆలోచించినట్ల కనీసం ఆరు గంటలకి ఏడు గంటలకు కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆ పరిస్థితి రాకుండా ప్రతి మత్స్యకార మహిళకి భద్రత కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది మనకి రెండు లక్షల ఎనభై మూడు వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతూ ఉంటుంది రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల మత్స్య సంపద మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నాం దీని నుంచి ఆదాయం దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు మన ఖజానాకి వెళ్తూ ఉంది అంటే మీ మత్స్యకార సోదరులందరూ మత్స్యకార కులాలన్నీ సంయుక్త కులాలన్నీ మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకి మీకేం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేస్తూ ఉన్నారు పది లక్షల రూపాయలు మీకు బీమా పథకం అంటే ఒక జనసేన పార్టీగా మేమే మా వారు ఎవరికైనా అన్యాయం జరిగితే ఐదు లక్షల రూపాయలు మేమే ఇవ్వగలుగుతున్నప్పుడు మీకు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు కూడా ఈరోజుకి పాతిక మందికి ఇచ్చిన మించి దాఖలాలు లేవు ఈరోజుకి ఇది సంపూర్ణంగా ఎందుకంటే మాకు వాటాలు అవసరం లేదు ప్రతి దాంట్లో కమిషన్లు అవసరం లేదు ఈ రోజున మాట్లాడుతుంది చెప్తా ఉన్నారు నేను ఎందుకు అనౌన్స్ చేశానో కూడా చెప్తాను వదిలేస్తే యాభై వేల రూపాయలు మీకు ఎంత సరిపోతున్నా తెలుసు మీకు సరిపోతుంది కానీ ఎక్కడో చోట నేను ప్రయత్నం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే వీళ్ళు కదిలి ఈ పారితోషికాలు కూడా మీకు రావు మీకు వాళ్ళకి ఓట్లు పోతాయన్న భయంతోనే మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పి నేను ఆదరా పాద్రా పరుగెత్తుకుంటా వచ్చాను మీకు రావాలి మీకు ఇంత కష్టపడతారు మీరు లోతైన తీరానికి వెళ్తారు ఏదైనా కష్టం నష్టం వస్తే ఎక్కడో పాకిస్తాన్ జైలులో మగ్గిపోవాల్సి వస్తుంది ప్రతి ముప్పై కిలోమీటర్లకి కేరళలోనూ గుజరాత్లోనూ జట్టీలు ఉన్నాయి మనకి ఎందుకు లేవు ఇక్కడ ఎందుకు మనకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తీసుకొని మనం ఎందుకు ఉపయోగించుకోవట్లా మన మత్స్యకారులు ఎందుకు వలసలకు పోవాలి పక్క రాష్ట్రాలకి ఇంత మత్స్య సంపద ఉండి డబ్బు ఇంత ఖజానా రాష్ట్రానికి మీరు జమ చేస్తూ ఇంకా మీరు దేహీని అడుక్కునే పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉండాలి మీ తరఫున పనిచేసే నాయకులు కావాలి మీకోసం మాట్లాడే మీ కుటుంబ సభ్యుడు ఒకడు కావాలి మీకోసం అండగా ఉండే వ్యక్తుల సమూహం మీకు కావాలి అందుకే మేము మొట్టమొదటి పెట్టింది మత్స్యకార విభాగమే పెట్టాం అందుకే భూమి నాయకులు కానీ ఒకటే చెప్పాం మత్స్యకార సోదరులకి మనం అండగా ఉంటామని చెప్పండి వారి జీవితాల్లో వెలుగు నింపుదామని చెప్పండి పాకిస్తాన్ జైలుకి వెళ్ళే అవసరం లేదు ఎక్కడో ఈ ఈ గాలుల వల్ల డీప్ ఫిషింగ్కి వెళ్తే ఎక్కడ మనకు బార్డర్స్ దాటుతామో తెలియదు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడ దాటుతామో తెలియదు వీటన్నిటినీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మనమే జట్టి నిర్మించుకుందాం ప్రతి ముప్పై కిలోమీటర్లకి గుజరాత్ కేరళ లాగా మన జట్టిలు మనమే నిర్మించుకుందాం ఇది ఇది రూపాయి పావులా గవర్నమెంట్ ఇది రూపాయి పావుల కబర్లు చెప్తుంది